కర్నూలు జిల్లా ఉపరహాల్ గ్రామంలో దళితులపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ మండల కార్యదర్శి బొంతల రమేష్, కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు పెద్దహుల్తి సురేంద్ర డిమాండ్ చేశారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా కేవీపీఎస్ మండల నాయకులు రంగస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, అదేవిధంగా దళితుల్ని అంటరాని వారిగా చాలా గ్రామాల్లో చూస్తున్నారని, కావున వెంటనే ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఉప్పరాహాల్ గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న దళితులను వేట కొడవలతో మరియు రాళ్లతో దాడి చేసిన కుల ఉన్మాదులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా దళితుల మీద దాడి జరిగినా వారికి కేవీపీఎస్ అండగా ఉంటుందని అన్నారు. అంబేద్కర్ గారే రాజారంటే ఆయన ఇప్పటికీ ప్రపంచ మేధావిగా కొనసాగుతూ ఉన్నాడు. ప్రపంచ దేశాలలో అంత పెద్ద రాజ్యాంగం రచించిన మన అంబేద్కర్కి అవమానం జరిగింది. ఈ మన ఏప్రిల్ 14వ తారీఖు అది కౌతాల మండలంలోనే మారుమూల గ్రామం వరైన ఉపరహాల్లో అంటే ఇప్పటికీ 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఈ ఈ భారతదేశంలో అనేకమైన వివక్షతలు జరుగుతున్నాయి దళితుల మీద. అది అంబేద్కర్ జయంతి రోజు జరగడం మరీ దారుణమైన విషయం. దాన్ని అయా ఎట్టి పరిస్థితి అని అధికారులకు తెలియజేస్తే, పోలీసులకు తెలియజేస్తే అక్కడ ఉన్న అధికారులు ఏమంటారో తెలుసా? ఇది వ్యక్తిగత కక్షలు అని చెప్పేసి ఈ విధంగా వ్యక్తిగత కక్షల మీద తీసుకుపోతున్నారు. అయితే అక్కడ అంబేద్కర్ జయంతి రోజే జరగడానికి కారణమేమి? కుల వివక్ష. ఆ కుల వివక్షనే వాళ్ళు ఏ విధంగా అంటరాని వాళ్ళని దూరం చేయడానికి ఒక పద్ధతిని ఎన్నుకున్నారు. అదే పద్ధతి దాడులు కొనసాగించారు. వేట గొడవలతో నరగడం అంటే ఎంత దారుణమైన విషయము. అసలు వేట గొడవలతో నరిగేంత కష్టం దళితులు ఏం చేసినారు? కేవలం అంబేద్కర్ని